ఎక్కడైనా అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ, అవినీతికి ప్రతిరూపం సైకో పాలన అవునా కాదా? అందుకే తమిళ్లు తిరుపతిలో ఐఐటి పెట్టాం, ఐజర్ పెట్టాం, ఐఐటి పెట్టాం, అన్ని ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాం. ఇంకో పక్క నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, ఈ రోజు ఈ రోడ్లు వచ్చాయి ఎవరి వల్ల వచ్చాయి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే మంచి రోడ్లు ఉండాలని నేను మలేషియాలో చూసి వాజ్పేయి గారి చెప్పి ఫస్ట్ రోడ్ నెల్లూరు టు చెన్నై ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేయించాం. ఇప్పుడు దేశమంతా బ్రహ్మాండమైన 4 లేన్, 8 లేన్, 16 లేన్ ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయంటే దానికి తోడ్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు, ఒక పక్క మీరందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, ఏం తమ్ముళ్ళు ఎవరు కారణం, ఎవరు మాట్లాడారు టెక్నాలజీ గురించి 30 ఏళ్ళుగా ఎవరు మాట్లాడారు? నేనే మాట్లాడాను అవునా కాదా? గవర్నమెంట్ తో పోరాడి నేనే రిపోర్ట్ ఇచ్చి టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు సెల్ ఫోన్ తిండి పెడుతున్నాను ఎగతాళి చేశారు నన్ను, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, గాని సెల్ ఫోన్ లేకపోతే ఎవరో ఉండలేరు. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా చూపించండి? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. పేదవాళ్ళ దగ్గర కూడా ఉన్నాయా లేదా? అది నా కోరిక, నా ఆశ, ప్రతి పేదవాడికి కూడా టెక్నాలజీ ఉండాలనేది నా అభిమతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఉంటేలా సరిపోదు, సాగునీరు కావాలి. తమిళ్లో ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కష్టపడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఏదైతే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, అంద్రి నివా, నగిరి గాలేరు అన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను. నేనుంటే అడవి పల్లె నుంచి, రిజర్వాయర్ నుంచి చిత్తూరుకి ఇప్పటికే నీళ్లు వచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చుక్క నీరు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు సినిమా సెట్టింగ్లు గాడు ముఖ్యమంత్రి, నేను కుప్పం పోయాడు, గేట్లు పెట్టాడు, లారీలు ట్యాంకర్లో నీళ్లు తెచ్చాడు, నీళ్లు పోశాడు, గేట్లు ఓపెన్ చేశాడు, ఈయన ఫ్లైట్ విమానం ఎక్కాడు, నీళ్లు ఆరిపోయినాయి, గేట్లు లాక్కొని వెళ్ళిపోయారు. ఇదేనా తమ్ముళ్ళు అభివృద్ధి? ఇది మోసం చేయడం అవునా కాదా? మోసకారిని ఇంటికి పంపిస్తారా లేదా? మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నా, నేను రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాయల